ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీజే ఫుడ్స్. ఈ రోజు బ్రెడ్ శాండ్విచ్ పిజ్జా ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, అలాగే చాలా తక్కువ టైంలో మనము దీన్ని చేసుకోవచ్చు అండి. బ్రెడ్ శాండ్విచ్ పిజ్జా చేయడానికి కావాల్సిన పదార్థాల్లో బ్రెడ్, చీజ్, టమాటో సాస్, 1 ఆనియన్, 1 టమాటో, అలాగే ఎండుమిర్చి నేను దీన్ని మిక్సీ వేసానండి. ఒక 2-3 ఎండుమిర్చి వేసాను. మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇది వేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే కూడా ఇది వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది ఆప్షనల్ గా మాత్రమే. ఇప్పుడు మనం 2 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుని దానికి టమాటో సాస్ ని 2 పైన అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలండి. తర్వాత దీని మీద చీజ్ వేసుకోవాలండి. ఇది బ్రెడ్ కొంచెం పెద్దది కాబట్టి నేను 2 స్లైసెస్ తీసుకుంటున్నాను. సో మీరు చీజ్ని ఈ విధంగా పెట్టుకోవాలండి. మీరు ఒక బ్రెడ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దీనిపైన కొన్ని ఆనియన్స్ వేసుకోవాలండి. తర్వాత టమాటో వేసుకోవాలి. మీరు కావాలంటే క్యాప్సికం వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. తర్వాత చిల్లీ పౌడర్ వేసుకున్నామండి. ఇది వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉండి టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత మనం ఈ బ్రెడ్తో దీన్ని క్లోజ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. దీనిపైన మనం ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ శాండ్విచ్ ని దీని మీద పెట్టుకుని లో ఫ్లేమ్ లో ఒక 2-3 మినిట్స్ దీన్ని ఉంచుకోవాలండి. అటు ఇటు బాగా కాలాలి. అలా కాలడం వల్ల మొత్తం లోపల ఉన్న చీజ్ మొత్తం మెల్ట్ అవుతుంది. చీజ్ మెల్ట్ అయిపోతే మనకి రెడీ అయిపోతుందండి బ్రెడ్ శాండ్విచ్ పిజ్జా. సో ఇట్ సైడ్ రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇట్ సైడ్ రోస్ట్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా లైట్గా రోస్ట్ అయితే చాలు. మళ్ళీ ఒక 2 మినిట్స్ మనం పెట్టుకుందామండి. సో మన బ్రెడ్ శాండ్విచ్ పిజ్జా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం వేరొక ప్లేట్ సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదండి, మన బ్రెడ్ శాండ్విచ్ పిజ్జా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ టీజే ఫుడ్స్.